హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న యోధాకి అనన్కి ఇయర్ రింగ్స్ తీసుకున్నాము, మళ్ళీ అలాగే యోధాకి కూడా తీసుకున్నాము. అది చెప్దాం అనుకున్నాము, మళ్ళీ మాటల్లో పడి మర్చిపోయాము. సో గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నామాట. అంటే ఎప్పుడైనా సరే యోధాకి కానీ సింతకు కానీ నేను ఏం చేస్తుంటాం, సింత అయినా యోధా అయినా, మీ ఇద్దరం బయటకు వెళ్ళినప్పుడు మంచిగా అనిపించింది అనుకోండి, చిన్న చిన్న ఐటమ్స్ అంటే మరీ ఎక్కువ పెద్ద భారీ ఎత్తున కాదు, ఏవో ఒక చిన్న చిన్న దిద్దులు, ముక్కు పుల్లలు, అట్లాంటివి, చిన్న ఉంగరం కానీ అట్లాంటివి ఎక్కువ నేను తీసుకొని సేవ్ చేసి పెడతాను. ఆడపిల్లలు కదండి, వాళ్ళకి గోల్డ్ అంటే చాలా, గోల్డ్ కానీ చిన్న చిన్న స్థలాలు కానీ కొని పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి ఉంటుంది అన్నమాట. రేపటి రోజున వాళ్ళు మా నాన్న మాకేమి ఇచ్చారు అని ఎవరు అడగకూడదు. మనం కూడా వాళ్ళకి సేఫ్గా ఉంచాలని కోరుకుంటాం కదా, అలాగే నేను కూడా కొన్ని అలాట్లా నాకు తోచిందే చేస్తూ ఉంటాను. అందులో భాగంగా నేను గోల్డ్ కానివ్వండి, కొన్ని వాళ్ళ వరకు సేఫ్ సెక్యూరిటీగా ఉంచాలని చూస్తాను. ఇంకా ఏదన్నా ఇట్లా మనం అనుకుంటాం, ఏదైనా మనకు వాళ్ళకి నెల నెల బ్యాంకులలో కానీ పిల్లలకు కానీ వాళ్ళ పేరు మీద ఏదైనా సరే మన మంచి ప్రభుత్వం వాళ్ళు పెట్టి వాటిని మనం ఉపయోగించుకోవాలండి. వాటి వల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఎందుకంటే తింటాం తాగుతాం అయిపోతుంది డబ్బులు, అక్కడితో కాదు. మన ముఖ్యంగా నాకు నా ఇండస్ట్రీ గురించే మాట్లాడుకుంటా, వచ్చిన డబ్బుల్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం ఖర్చు ఎంత లగ్జరీగా పెడుతున్నామో అంతే లగ్జరీగా డబ్బు కూడా దాచుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం. సో అది ఎక్కడైనా అంతే. సో కాబట్టి మనం ఖర్చు పెడుతున్నాము అనేదానికి వస్తున్నాయి కదా ఖర్చు పెడతాం అనుకోకూడదు, అన్నింటినీ కొంచెం సేఫ్గా ఉంచుకోవాలి. అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, చాలా సేఫ్గా ఉంచుకోవాలి, కొంతమైనా పొదుపు చేసుకోవాలి. సో అదన్నమాట. మన శైలజ గారు అన్నమాట బాగా గుర్తుంది, నేను ఒక దాంట్లో కూడా విన్నా చాలా, డబ్బు ఇప్పుడు వస్తుందేమో కానీ ఇప్పుడు నువ్వు రమ్మన్నప్పుడు రాదు, ఏదో మంచి కొటేషన్ కూడా చెప్పినారు, నిజమండి అది మాత్రం. ఆవిడ గారు ఏదో చెప్పారు అది వాస్తవం. కాబట్టి రూపాయి వస్తే దాంట్లో పావులైనా పక్కన పెట్టుకోవాలి, లేకపోతే ఇవాళ రేపు చాలా చాలా చాలా. అందులో ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే ఎస్పెషల్లీ నా గురించి చెప్తున్నా అనుకోండి, మా గురించి ఆలోచించుకోవాలి, పిల్లల గురించి కూడా ఆలోచించుకోవాలి. ఓకే, ఎవరైనా అంతే, మగపిల్లలు ఉన్నా అంతేలేండి, మనం కూడా అందరూ ఉండాలంటే రూపాయితోనే ఉన్నది ఏదైనా. ఓకే, ఇప్పుడు మేము తీసుకున్నాయి ఇవి చూడండి, నువ్వు కనిపిస్తే కనపడదు, ఫోకస్ పోతుంది. ఖమ్మంలోనే తీసుకున్నాం వీళ్ళ దగ్గర, మా ఇద్దరు కనిపిస్తే కనపడదు అది ఎట్లా పెట్టినా. ఓకే, వావ్, నాకైతే ఈ డిజైన్ నచ్చింది, మీకు ఎలా అనిపించింది చదువు. ఇప్పుడు ఆయనకి పక్కచ్చు, ఇదిగోండి ఈ డిజైన్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, సో అందుకని తీసుకున్నాను. నువ్వు దొంగతనం చూస్తున్నావు సింత, ఇది చూస్తే బోగస్ పోయితే అయ్యో అయ్యో. సో మీకు దగ్గర నుంచి చూపిస్తా ఇప్పుడు, ఇదిగోండి ఇది అన్నమాట, చూపిస్తా జూమ్ చేసి. త్రీ స్టోన్స్ వచ్చేసి కింద చిన్న బూటా వచ్చింది, బూటాకి కూడా మనకి స్టోన్ వచ్చాయన్నమాట. ఎక్కువ బరువు లేకుండా ఈజీ టు క్యారీ అనమాట, పిల్లలు ఇద్దరు పెట్టుకోవచ్చు, ముద్దుగా ఉంటాయని చెప్పేసి తీసుకున్నాము. ఈ మోడల్ అన్నమాట అండి, మీకు ఎలా అనిపించింది? అంటే చాలా తక్కువ వెయిట్లోనే ఉందిలేండి, చాలా తక్కువ వెయిటే, ఎక్కువ ఏం వెయిట్ ఏం లేదు. ఇప్పుడు అంటే స్కూల్స్ కంటే ఎలా ఉండదు కాబట్టి వాళ్ళు పెట్టుకోవట్లేదు, కానీ ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ సరదాగా ఊరు వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి ఆడపిల్లలకి ముద్దుగా ఉంటాయి పట్టీలు, ఇలాంటి జూకాలు పిల్లలకి చాలా అందంగా ఉంటాయన్నమాట. మేము వచ్చేసి ఖమ్మంలో తీసుకున్నాం, ఇదిగోండి ఖమ్మంలో ఇక్కడ తీసుకున్న వాళ్ళ ఫోన్ నెంబరు అదంతా ఇక్కడ. ఓకే, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఎంత గ్రామ్ ఉందో గుర్తులేదండి, మేము తీసుకొని కూడా దాదాపు నెల రోజులు పైన అయిపోతుంది, నెల రోజులు పైన అవుతుంది. బాగుంది, నాకు యోగాకి చిన్న చిన్న ఇష్టం, కానీ మా సోజు గారికి బాగుంటాయి ముద్దుగా, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగుంది. మొన్న బిడ్డకు కూడా ఇలాంటి గచ్చి వచ్చి, మొన్నటి వరకు నేను పెట్టుకున్న బుట్టలు మళ్ళీ పెట్టుకున్నా. ఒకసారి చూపించు ఫోటో తీసుకున్నా.
బంగారం ఉన్నా లేకపోయినా మనసులో సంతోషం ఉంటే మొక్క బంగారం లావెలిగిపోయింది. అందరికి ఉంటుందంటవా, చూద్దాం ఎంతమందికి ఇష్టమో. ఇష్టమైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు. కానీ బంగారం ఎంత ఉన్నా కూడా సింపుల్గానే ఉంటుంది, చాలా మంది బయటికి పెట్టుకుని రారు ఇన్ని నగలు. అవును, సింపుల్గా ఉంటేనే బాగుంటుంది అని ఉన్న బంగారం. ఇది వచ్చేసి వెనక ఓకే, ఇదండి మోడల్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనండి. అండ్ ఇంకోటి ఏంటంటే, దీంతోపాటు మీకు ఇంకో విషయం చెప్తున్నాను ఈ సమ్మర్లో చాలామంది బ్యూటీ ఛానల్ పెడుతున్నారని చెప్తున్నాను. పొప్పస్కాయ, కీరదోసకాయ, కొంచెం పెరుగు, ఈ మూడు కలిపి మిక్స్ చేసుకొని మీరు ఫేస్కి కానీ, ఫేస్ మీద ఎలా ఎలా స్క్రబ్ చేసుకోవడం కానీ, ఫేస్ ప్యాక్ కానీ చేసుకుంటే ట్యాన్ బాగా పోతుందండి. నాకైతే అసలు, నేను మొన్న షూటింగ్ చేసినప్పుడు ఇక్కడ బ్లౌజ్ వేసుకుంటే చూడండి, ఇక్కడ ఇంతవరకు వైట్ అండ్ బ్లాక్ లాగా అయిపోయింది ఇదంతా నాకు. అప్పుడు సేమ్ అదే నేను చేశాను. అదొకటను కొంచెం గోధుమ రవ్వ ఉంటుంది కదా, కొంచెం గోధుమ రవ్వలో బొప్పస్కాయ గుజ్జు కలిపి, లేదా షుగర్ అన్న, షుగర్ కానీ గోధుమ రవ్వ కానీ, గోధుమ రవ్వ అంటారు కదా, ఇట్లా పరసగా ఉంటుంది, లేదా బొంబాయి రవ్వ కానీ అది కలిపి కొంచెం మనం స్క్రబ్ చేసుకున్నా కానీ మీకు ఒక మంచి రిజల్ట్ వస్తుంది. ట్యాన్ అనేది తొందరగా పోతుంది అండి. పంచదార అదే పిండి పచ్చిపాలు వేసుకొని వారానికి ఒకసారి ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటే స్మూత్ ఉంటుంది. అది కూడా ఇవి అలా యూజ్ చేయొచ్చండి. చక్కగా ఓకేనండి, ప్యాక్లే కాదు కానీ చెప్తున్నా. ఓకే, అండ్ మీకు ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఓకే, ఇది మా యోధాకి తీసుకొచ్చిన గోల్డ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరూ బాగుండాలి. ఎండలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించండి. బయట నుంచి రాగానే ఖచ్చితంగా మీ ఇంటికి వస్తే మజ్జిగ అవి తాగండి. కొంచెం ఆయాసం తగ్గిన తర్వాత మజ్జిగ అవి తాగండి, హెల్దీగా ఉండండి. సబ్జా గింజలు తాగండి, జ్యూస్ ఉన్న దాంట్లోనే కుండ నీళ్ళు ఎక్కువ తాగండి, ఫ్రిడ్జ్లో నీళ్ళు మాత్రం తాగడానికి ప్రయత్నించకండి. బాయ్ అండి, థ్యాంక్ యూ. బాయ్ అండి.